मुख्यमंत्री गारू ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమలు కాకుండా కేసీఆర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్టుగా చాలా సందర్భాలు చెప్పినాం మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి గారు అనేక వర్గాల సమస్యల పట్ల వారితో చర్చలు పెట్టి వారిని వినతులు ఇస్తే आलोचन चेसि परिष्करिंचाले कानी इक्कड 7.5 संवत्सरालुगा संघालकु अपॉइंटमेंट्स लेवु चिवरिकि उद्योग संघालकु कूडा अपॉइंटमेंट्स लेवु तेलंगाण उद्यमं जरिगिनाडेमो अन्नि संघाल सहकारंतो मरी मुख्यंगा उद्योग संघालु सकल जनुल सम्मेलो ए पात्र पोषिंचिंदो वारिकि तेलुसु రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు జోన్ల బదులుగా ఏడు జోన్లు 10 జిల్లాల బదులుగా 33 జిల్లాలు ఆనాడు వాడు జీవో నంబర్ 124 ఇస్తూ 3 సంవత్సరాల కాల పరిమితిలో ఈ ఉద్యోగుల విభజన జరగాలి స్థానికత ఆధారంగా మాత్రమే జరగాలని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పారు కానీ 3 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రి గారు కుంభకర్ణ నిద్రలో ఉండి ఫామ్ హౌస్ లో ఉండి ప్రగతి భవన్ లో ఉండి ప్రగతి భవన్ ఏమో కాకులు దురడి కారడి లాగా చీమల దురడి చిట్టడు లాగా ఇనుప కంచెలు వేసుకొని ఫామ్ హౌస్ కేమో 100 ఎకరాల కాంపౌండ్ వాల్ పెట్టుకొని కరెంట్ తీగల రక్షణ కవచం పెట్టుకొని 100ల మంది పోలీసులు పారా ఉండి స్థానికంగా ఉండే ప్రజల మూమెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ కాలంగా ప్రణ ముఖ్యమంత్రి గారు ఇవాల ఉద్యోగుల కోసం ఇవ్వబడ్డ 317 జీవో ఏదుందో అనేక వార్తలు వాళ్ళకి వస్తున్నాయి వారి పర్సనల్ కలిసి చెప్పే భాగ్యం లేకపోవచ్చు కానీ వారి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే ఉందో నిత్యం ఏ జిల్లాలలో ఏ ఆఫీసులలో ఏ ఉద్యోగి ఏం మాట్లాడుకుంటున్నాడు ఏం సఫర్ అవుతుందో అన్ని విషయాలు వారికి నివేదించిన తర్వాతన కనీసం వారితో మాట్లాడి సమస్య రిజాల్వ్ చేసే అక్కడ ఉండే చివరికి భార్యో కాడా భర్తో కాడా పిల్లలో కాడా తల్లిదండ్రులో కాడా అని చెప్పి వార్తలు వస్తున్నప్పుడు ఆ ఆర్డర్ అందుకున్న తర్వాత గుండెపైన చచ్చిపోతున్న వార్తలు వచ్చిన తర్వాత కనీసం ముఖ్యమంత్రి సోయి తెచ్చుకొని ఇదేదో సీరియస్ గా నడుస్తా ఉందని చెప్పి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడే అక్కడ ఉండే అట్లా మాట్లాడి ఉంటే ప్రతిపక్షాల పాత్రకెళ్ళలేదు ఏ సంఘాల పాత్రకెళ్ళలేదు ఏ ఇతర ఉద్యమాలకు ఆస్కారం లేదు కానీ ముఖ్యమంత్రి గారు ఒక చక్రవర్తి లాగా ఒక రాజు లాగా నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు నేను ఎవరి మాట వినాల్సక్కర్ లేదు నేను చెప్పిందే వేదమనే పద్ధతిలో పట ఇలా వారు ఆర్డర్ని అమలు చేయమని చెప్పండి వెంటనే జైలు కావాలని చెప్పండి జైలు కాకపోతే పనిష్మెంట్ ఉండదని చెప్పి ఇలా భయపడేందుకు గురి చేస్తున్నారు ముఖ్యమంత్రి ఈ సమస్య మీద అనేక రోజులుగా ప్రతిపక్ష పార్టీలుగా స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీగా మా అధ్యక్ష బండి సంజయ్ గారు కోవిడ్ నిబంధనలు ఉన్నాయి కాబట్టి తన కార్యాలయంలో కోవిడ్ నిబంధనలు లోబడి మాత్రమే ఒక రోజు దీక్ష చేస్తా ఒక రోజు జాగరణ చేస్తా అని చెప్పి సాయంత్రం రాత్రి 7 గంటల నుంచి మొదలుపెట్టి పొద్దున 5 గంటల వరకు వారు సొంత ఆఫీసులో కూర్చుంటూ ఉంటే నిన్న కరీంనగర్ సిపి గారు మరి వారు రాజ్యాంగం లోడ్ పనిచేస్తుందా చట్టాన్ని లోడ్ పనిచేస్తుందా తన ఇష్టమచ్చినట్టుగా పనిచేస్తుందా ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు లోబడి పనిచేస్తుందా అర్థం కాదు కానీ అక్కడ ఒక ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో జరిగినటువంటి శత్రు సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలాగా ఒక పార్లమెంట్ సభ్యుడిని కూడా చూడకుండా ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని చూడకుండా వాటర్ కెనాళ్లతో దాడులు చేసి వాళ్ళ మీద హింస గురి చేసి గ్యాస్ కట్టర్లు పెట్టి గేట్లను కట్ చేసి గడ్డ పారలు పెట్టి దర్వాజాలు పొడి చేసి 100ల మంది కార్యకర్తల మీద లాఠీ దెబ్బలు కొట్టించి చివరికి ప్రెస్ కవర్ చేసేటువంటి ప్రెస్ మిత్రులను కూడా కొట్టి వాళ్ళ కెమెరాలు కింద పడేసి సెల్ ఫోన్లలో బంధించే వాళ్ళని సెల్ ఫోన్స్ కింద కొట్టి భయభ్రాంతులకు గురి చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టింది
पुलिस पेटमे इवा अवसर लेने सैक्न इला को सब जैल को पंपे प्रयत्न चुनाव सत्यम भारतीय जनता पार्टी केस सैक्न लेकिन जैल को भयपेट प्रसक्ति लेरू उद्योग समस्या परष्कर उद्योग उठा उद्योग पोरा को मदद तपक उ इवाला बेगा अड़ फार्मला अमल इकड़ भयप्रे अट्नाव का बेगा तेलंगा गड अनेक त्यागा पार्टी भारतीय जनता पार्टी नलब प्रज पक्ष निर्टा पार्टी भारतीय जनता पार्टी इवा दी एट्लो इला तिपिकोटा आ शक्ति कल पार्टी भारतीय जनता पार्टी अंटी मिखिली गुर्तपेवा इवा देश मूड वूड मंद पार्लमेंट सभ्यों को सुस्थिर प्रभुत् नरेंद्र मोदी गायकत् प्रभुत् विषय मरचिपोक देश में इरव तुम राष्ट्रे पदे पद राष्ट्रो भारतीय जनता पार्टी राष्ट्र प्रभुत् विषय मैं मरचिपोक इवन मरचिपोई इला पिचि पिचि हुजराबाद एन कर्वा तुयक आगमगम नी का भूमि कदलीन भय भयपड़ इवीं इवन प्रजु गमन तेलंगाना प्रजु तेलंगाना प्रजु आखरना भरी यानी चैतन्य वेपेर वाल आत्मगौरव पनग पेटर इवाला उद्यम ना అంతకంట ముందు గాని ఈ గడ్డ మీద ఏ వర్గాలక వర్గాల సంఘాలు ఉంటాయి ఆ వర్గాల ప్రయోజనాల కోసం సంఘాలు పోరాటం చేస్తాయి అట్లనే ఉద్యోగ సంఘాలు గాని టీచర్ సంఘాలు గాని ఇతర సంఘాలు గాని వాళ్ళ కోసం ఫైట్ చేస్తాయి కానీ వాళ్ళ కొద్దిమంది నాయకులు మరి ఏం ఆశిస్తున్నారో తెలియదు గానీ ఇలా ఉద్యోగులు ఇంత వేదన అనుభవిస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా నిమగ్నమైనట్లుగా వివరిస్తున్నారని చెప్పేది అంటున్నారు ఇది మంచిది కాదు ఇవలా అన్ని సంఘాలకు కూడా అన్ని సంఘాలకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఫామ్ హౌస్ లో పడుకున్న ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్ లో ఇవర నీరో చక్రవర్తి లై వేరుసరుడి ముఖ్యమంత్రి గారికి మీ సమస్యలు నివేదించే ప్రయత్నం చేయండి పరిష్కరించే ప్రయత్నం చేయండి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం నేను చివరగా ఒక ఒక ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా నిర్బంధం ద్వారా కేసుల ద్వారా అక్రమ అరెస్టుల ద్వారా ఈ రాజ్యం నడుస్తానంటే అది భ్రమమాత్రమే ఇది ఎల్లకాలం జరిగేటువంటి ఆస్కారం లేదు తెలంగాణ సమాజం గమనిస్తుంది తెలంగాణ సమాజం తప్పుడు కన్నరేస్తది తెలంగాణ సమాజం ఇవల నీ ప్రభుత్వాన్ని 2023 వరకు అధికారం ఇచ్చిండు 23 వరకు కూడా కొనసాగేటువంటి ఆస్కారం లేదు తప్పకుండా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నీ ప్రభుత్వాన్ని పాతరేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం బేషరతుగా బండి సంజయ్ గారి మీద పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని వారి విడుదల వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎవరైతే హింసకు పాల్పడిందో పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంతకుముందు మా రఘునందన్ గారు చెప్పినట్టుగా అన్ని ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామిక వ్యవస్థలకు కూడా దీని పట్ల కంప్లైంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం